हाय हेलो बागुन्नारा अंदरू ई रोज़ु नेनु सज्जा वडलु चेस्तुन्नानु कोंचेम तीपि वडलु कोंचेम कारम वडलु चेद्दामनि इदि चूसारा सज्जा पिंडि देम्मंटे वीळ्ळु सज्जलु दोरికేయండి सज्जलु एत्तुकोच्चारु इवि एं चेयालंटे कडिगि आरबोसुकोवालि फस्ट कोंचेम प्रासेस एक्कुवै सज्जा पिंडि दोरिकिते तेच्चुकोंडि मीरंता इवि कडिगि आरबोसि टू टाइम्स कडिगानु तर्वात आरबोसानु ओक्कसारि ओक्क 1 अवर् बागा एंडिपोयायि इप्पुडु ई मिक्सी वेस्तुन्नानु चूसरा मेत मिक्स इला मेत ऐक्चुअल पिंड दी सज्जल दिन सज्जल सज्ज पिंड अंटे चूसरा बरक उम्मीद मेत जीलकर इपड़ वीट की मन पचिमिर्ची वेसको अंत कारम वस्ते बहुत कदा अंत टेस्ट उन्न पचिमिर्ची को उप पेस्ट वेक पेस्ट वेसको इप्ड मन पूरी पिं कल कल जीलकर पचिमिपका पेस्ट अन्ट इव मूड वेसी बाग कल ఎందుకంటే ఇది చిరుచేదు ఉంటుందన్నమాట కొంచెం సజ్జపిండి అందుకని మనం కొంచెం కారం పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకోవాలి అది తీపి వడలు అనుకోండి ఒక్క చిటికు ఉప్పు కూడా వేసుకుంటే మనకు ఆ చేదు అనేది ఉండదన్నమాట అందుకని నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తాం అంటే మామూలు కారం వేస్తే అంత నప్పదు కదా ఇది బాగుంటుందని ఇవి 15 20 రోజుల దాకా నిలు ఉంటాయి చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేదన్నమాట ఇవి డబ్బాలో వేసి పెడితే బాగా తినేవాళ్ళం తీపి బెల్లంవి ఇవి ఎక్కువ చేసేవాళ్ళం ఇప్పుడు బెల్లం సజ్జవడలు తీపి వడలు కారం అనేవాళ్ళం మేము ఇప్పుడు బూరెల ఇట్ సైడ్ తెలంగాణ సైడ్ ఇది బాగా ఫేమస్ అన్నమాట దీంట్లో కొంచెం ఆయిల్ వేసి मैं चपाती पिंड कलता कल पिंड कल चूँ इला साफ्ट कल चला मेत वेवाली इधन ने मिक्ना को बरक वाला मेत उ पिंड इधे मन इला अंत उप चक्कर प्रासेस मत दींट पपल वेसकु का प्लेन बहुत ऐक्चुअल पचिमिर्चि पेस्ट उप्पु जील वैसा मन चूँ तक अंत मन पलस तटते पोंग चक्कर कटा का लागे अला बलमी चिधा कदावी इलादना मूट एडो ना दी सैज ग्लास इलाम षे
ఉల్లిపాయ వేస్తే కాస్త టేస్ట్ ఉంటుందని అది చూపించు. అక్కడేమో ఇందాక ప్లెయిన్ వేస్తే వీళ్ళకి నచ్చలేదన్న. అందుకని కొంచెం ఉల్లిపాయ వేసి మిక్స్ చేస్తున్నాము. అప్పుడు కొంచెం మసాలా ఉంటుంది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. అదే మనం టేస్ట్ చూపించి పెంచితే ఇట్లాగే ఉంటుంది. ఇది ఎంత మంచిదో అంత మంచిది, కానీ పిల్లలకి అది దీంట్లో కొంచెం ఉప్పు చాట్ మసాలా వేసాను, ఉల్లిపాయ వేసి ఇప్పుడు మనం ఇది వేస్తాము. ఇవి ఆటోమేటిక్గా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మసాలా ఇది వేసాం కదా, ఆనియన్ సజ్జవడలు ఎంతో టేస్టికరమైన సజ్జవడలు రెడీ అయిపోయాయి. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ వేసాను కదా, ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు, ప్లెయిన్ తినలేదు కానీ వద్దన్నారు వేసాను. దీంట్లోకి ఇది మొన్న మనం స్వీట్ చట్నీ చేసాం కదా, అదే నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేనే టేస్ట్ చేస్తాను, క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంది అంటే నేను చెప్పడం కాదు, నేను చిన్నప్పుడు ఇవి తిన్నాను బాగా, అందుకని నేను చెప్తే ఇది కాదు, మీరు చేసుకొని తినండి. చాలా ఇది మంచి హెల్దీ అన్నమాట. సజ్జలు, రాగులు ఇవన్నీ చిరుధాన్యాలు కిందకు వస్తాయి కదా, ఇవన్నీ మనం డైలీ తినలేం కాబట్టి ఇలా అంటే ఇటు సైడ్ తెలంగాణ సైడ్ రొట్టెలు చేసుకొని తింటారు, కానీ అందరూ తినరు కాబట్టి, చేయడం చేత కాదు కాబట్టి తినరు కాబట్టి ఇట్లాంటివన్నీ ట్రై చేసి ఇలా అద్దాని ప్లైన్లో పిల్లలకి పెట్టండి, మంచిగా బలంగా ఉంటారు. దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, అందుకని బెల్లం వేసిన తీపి వడలు ఉంటాయి అవి చేస్తాను రేపు. అట్లా చేసుకుంటే కూడా చాలా మంచిది, రెండు తిన్నా చాలా బలంగా ఉంటారు, మంచిది. రోజు ఇవి ఇట్లా ట్రై చేస్తే అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.